ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. అలనాటి ప్రముఖ హీరో అయితే ఆకస్మిక మృతి చెందారు. ఇక మనం వివరాలు చూసుకున్నట్లు అయితే అలనాటి టాలీవుడ్లో విషాదం అయితే చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూయడం జరిగింది. ఆ వివరాలు అన్నీ వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ దయచేసి వీడియోలు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. హైదరాబాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచ్గాన్లో తన కుమార్తె ఇంటికి వెళ్ళిన ఆయన అక్టోబర్31న అక్కడే తుదిశ్వాస విడిచారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈశ్వరరావు కన్నుమూసిన విషయం తెలిసిన తెలుగు సినీ పరిశ్రమ అయితే విషాదం చోటు చేసుకుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు వ్యక్తం చేశారు. దివంగత నటుడు దాసర్ నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గ నరకం చిత్రంతో నటుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు. అదే చిత్రంతో విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా నటుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నుంచి విజయాన్ని అందుకోవడంతో ఈశ్వరరావుకు వర్ష అవకాశాలు తలుపు తట్టాయి. స్వర్గ నరకంలో నటనకు గాను ఆయన క్యాన్సర్ నంది అవార్డు అయితే అందుకున్నారు. ఆ తర్వాత దేవతలార దీవించండి, ప్రేమాభిషేకం అండ్ యుగ పురుషుడు, దయామయుడు, ఘరణ మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, జయం మనదే, శభాష్ గోపి తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన చివరిసారిగా నటించిన కథానాయకుడు నటించిన ఘరణ మొగుడు అయితే కనిపించారు. తన కెరియర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. అనంతరం బుల్లితెరపై పలు చిత్రాల్లో అయితే ధారావాహికల్లో కూడా ఆయన నటించడం జరిగింది.